అంటే నా కుమార్తె పట్ల దేవుడు ఎంతో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం చేశారండి. 2 నెలల నుంచి అమ్మాయికి పిసిఓడి ఉందండి. 3 నెలలు పీరియడ్స్ రాదు. అయితే 4 నెలలు వచ్చిందంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోయి చాలా విలవలాడిపోయేది పాప. అమ్మ ఏడుస్తుంటే తల్లిగా నేను భరించలేకపోయేదండి. అయితే గత నెలలో చాలా 25 రోజులు పిల్ల చాలా నలిగిపోయిందండి. ప్రార్థన చేసుకుని అలా ప్రభు స్వస్థపరితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నా బిడ్డను స్వస్థపరచుతండి అనేసి గత నెలలో అయితే విపరీతమైన పెయిన్ వచ్చేసిందండి పాపకి. ఆ పీరియడ్స్లో అలాగ చాలా ఓవర్ గడిపోయి కూర్చోలేక నిలబడలేక తన వర్కింగ్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందండి. తన మార్నింగ్ 6 కూర్చుందంటే ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. అయితే నేనన్నానమ్మ నువ్వు పవర్ కట్ అని పెట్టేసి ఇప్పుడు అయ్యగారు వర్తమానం వస్తుంది కదా, నువ్వు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని వచ్చి దేవుని సన్నిధిలో మోకరించని చెప్పి నా బిడ్డకి చెప్పినప్పుడు అమ్మాయి రావడం కన్నీటితో అలా మోకరించి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ శక్తితో అయ్యగారు ప్రార్థన చేశారండి. వెంటనే అమ్మాయికి మీరు నమ్మరు, ఇది నాకు నిజం, మీకు అబద్ధం అనుకోండి, వెంటనే అమ్మాయికి స్వస్థపడిందండి. అయ్యగారు ప్రార్థనలో ఏ టీవీ స్క్రీన్ ముట్టుకోమ్మా, అయ్యగారులో ఉన్న శక్తి నీలోకి వచ్చిన తర్వాత వెంటనే నీకు రక్తస్రావం గల స్త్రీని ఏ రీతిగా దేవుడు వెంటనే ఆయనలో ప్రభావం ఆమెలోనికి వెళ్ళి వెంటనే స్వస్థత పడిందో అట్టి రీతిగా నా బిడ్డకి నేను చెప్పినప్పుడు వెంటనే అట్టి రీతిగా ప్రార్థన చేసిందండి కన్నీటితోటి. ఆ స్క్రీన్ ముట్టుకోగానే వెంటనే అమ్మాయికి స్వస్థత వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఆ కుమార్తె ఎంతో బలహీనంతో 25 రోజులుగా బాధపడుతున్న ఆ సమయంలో ఎంత విశ్వాసమో చూడండి. దైవజనులు ఆ యొక్క టీవీ కార్యక్రమం నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో వారికి స్వస్థత ఇచ్చాడు, ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దైవికైన స్వస్థత ఇచ్చాడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని మహిమపరుదాం. నమ్మిన వారి వలన ఈ చూచి క్రియలు కనబడునని ప్రభువు చెప్పారు. కాబట్టి గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఈ సాక్ష్యము ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక.